హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రోస్. గైస్ మీరు అందరూ చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ రిజ్యూలర్ చేత మనకి అండ్ ఫైనలీ అయితే సో కొత్తగా అడ్వాన్స్ సర్వర్ అనేది అయితే మనకి ఫైనలీ ఓపెన్ కావడం అయితే జరిగింది. సో ఈ అడ్వాన్స్ సర్వర్ అనేది అయితే మనం ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి, అలానే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, 100% అయితే మీకు అడ్వాన్స్ సర్వర్ అనేది అయితే వచ్చేటట్టయితే, అలానే దాంట్లో ఉండే డైమెన్షన్ అనేది యూస్ చేసుకునేటట్టు, అలానే సో చాలా ఎంజాయబుల్గా మనమైతే సో యూస్ చేసుకోవడానికి అయితే ఏ విధంగా తీసుకోవాలి అంటే దాని గురించి వచ్చేసి అండ్ డీటెయిల్గా చెప్తాను అనమాట. ఇంకే వీడియోకి ఇంకో వార్త లైక్ తెలియదు, సో తప్పకుండా లైక్ చేసి అయితే నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ అలానే కొత్తగా చూసేటట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోవడం మర్చిపోద్దు. అండ్ ఇప్పుడు వచ్చేసైతే మనకి అండ్ చాలా రోజుల నుంచి అయితే ఒక 3 డేస్ అయితే అవుతుంది అనమాట వీడియోస్ చేసి, ఎందుకంటే మనకి సో ఆల్రెడీ తెలిసిందే వినాయక చవితి అనేది అయితే దగ్గరలో వస్తుంది అండ్ చాలా అంటే చాలా బిజీ అయిపోయాను అనమాట. సో కొంచెం అండ్ స్లైట్గా నాకు అండ్ వీడియోస్ చేయకపోవడం వల్ల ఏంటంటే సో కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యానని అయితే చెప్పుకోవచ్చు. అండ్ మీరు కూడా వినాయక చవితిలో సో చాలా బిజీగా ఉన్నారా లేదా దాని గురించి వచ్చేసి అండ్ తప్పకుండా నాకైతే చెప్పండి. అండ్ ఇప్పుడు వచ్చేసైతే మనం అండ్ ఏమాత్రం లేచకుండా సో డైరెక్ట్ టాపిక్లోకి అయితే పోదాం గైస్. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏం చేస్తామంటే అడ్వాన్స్ సర్వర్ అనేది అయితే 100% వచ్చేసి మనకి కన్ఫామ్గా సో రావాలంటే మాత్రం ఏం చేయాలంటే సో ఫస్ట్గా వచ్చేసి మీ గూగుల్ క్రోమ్ను అయితే ఓపెన్ చేసుకోండి. సో క్రోమ్ను ఓపెన్ చేసుకున్న తర్వాత వచ్చేసి అండ్ ముందుగా ఏం చేస్తారంటే ఈ విధంగా మీకైతే సో గూగుల్ క్రోమ్ అనేది అయితే అండ్ మొబైల్ ఓపెన్ చేసుకున్నా కూడా ఈ విధంగానే మీకైతే ఓపెన్ అవుతుంది. సారీ, సో ఈ విధంగా కాదు బట్ ఏంటంటే సో నేను చేసే స్టెప్స్ అనేవి అయితే మీరు ఫాలో అయితే ఏంటంటే సో ఫైనల్లీ ఈ విధంగా మనకైతే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ముందుగా ఏం చేస్తారంటే అండ్ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేసి అలానే సో సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే సెట్టింగ్స్లోకి వెళ్ళైతే ఇక్కడ మనకి లాంగ్వేజ్ అనేది అయితే కనబడుతుంది అనమాట. సో లాంగ్వేజ్ మీద అయితే ముందుగా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి మనకి ఒక లాంగ్వేజ్ అనేది అయితే యాడ్ చేయాలన్నమాట ఫస్ట్గా. సో అన్ని నేను యాడ్ చేసినవన్నీ రిమూవ్ చేస్తున్నానని చెప్పుకోవచ్చు. అండ్ ముందుగా వచ్చేసి ఏం చేస్తారంటే సో యాడ్ లాంగ్వేజ్ అయితే క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఇండోనేషియా అని అయితే సెర్చ్ చేస్తున్నాను అనమాట. సో ఇండోనేషియా అనైతే అండ్ సెర్చ్ చేసి అయితే దాని మీద టిక్ చేసి యాడ్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి ఇదైతే మనకి టాప్లోకి రావాలన్నమాట. టాప్లోకి రావాలంటే ముందుగా ఏం చేయాలంటే సో మూవ్ టు టాప్ అని కానీ లేకపోతే ఇవన్నీ డిలీట్ చేసినా కానీ మీకు మొబైల్లో ఇవన్నీ డిలీట్ చేసుకోవడానికి అయితే ఉంటాయి. ఇవన్నీ డిలీట్ చేసుకున్నా కానీ మీకైతే అండ్ అది టాప్లో ఉంటుంది అనమాట. టాప్లో ఉంటేనే మనకైతే వర్క్ అవుతుంది అనమాట. సో ఒకసారి అయితే నేను రీఫ్రెష్ చేసైతే అండ్ ఫైనలీ నేనైతే సో నార్మల్ పేజ్కి అయితే వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు అండ్ ఫ్రీఫైర్ అడ్వాన్స్ సర్వర్ అని అయితే సో టైప్ చేయండి. అండ్ టైప్ చేసేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా ముందుగా ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్గా చూసుకుంటే మనకైతే సో లాగిన్ విత్ ఫేస్బుక్ కానీ లాగిన్ విత్ గూగుల్ కానీ లేదంటే టైమ్ లైన్లో చూసుకుంటే మనకి సో 9th మంత్ అనమాట, అంటే సెప్టెంబర్ 1 వచ్చేసి మనకి అడ్వాన్స్ సర్వర్ అనేది అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అలానే సెప్టెంబర్ 8 వచ్చేసి మనకి అండ్ క్లోజ్ అనేది అయితే అయిపోతుంది. ముందుగా ఏం చేయాలంటే మనం అండ్ గూగుల్ మీద అయితే క్లిక్ చేసి అయితే లాగిన్ అవ్వాలన్నమాట. ముందుగా వచ్చేసి గూగుల్ మీద క్లిక్ చేసి అయితే నా దగ్గర ఉండే జీమెయిల్ అకౌంట్ వచ్చేసి నేనైతే సో లాగిన్ చేస్తున్నాను అనమాట. సో చేసేసిన తర్వాత వచ్చేసి అండ్ డైరెక్ట్గా ఈ విధంగా మనకైతే ఓపెన్ అవుతుంది. అండ్ ఓపెన్ అయిన తర్వాత వచ్చేసి ఇక్కడైతే మీకు నచ్చిన జీమెయిల్ అనేది మీరు ఇచ్చేసి అయితే అండ్ కిందనే మనకి కనబడుతున్న సో కన్ఫర్మ్ ఏదైతే క్లిక్ చేసుకుంటే అండ్ ఫైనల్లీ మనకైతే 100% వచ్చేసి అండ్ అడ్వాన్స్ సర్వర్ సంబంధించిన కోడ్ కానీ అలానే డౌన్లోడ్ చేసుకునే లింక్ కానీ ఫైనల్లీ మనకైతే అండ్ జనరేట్ అయితే అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది అనే దాని గురించి వచ్చేసి చూసుకుంటే మాత్రం అండ్ ముందుగా మనకైతే సో సెప్టెంబర్ 1 వచ్చేసి మనకి ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే ఆ రోజు మనకి ఇక్కడ డౌన్లోడ్ సింబల్ అనేది అయితే అండ్ గ్రీన్ కలర్లో వచ్చేసి హైలైట్ అవుతుంది అప్పుడు వచ్చేసి మనకి. అండ్ ఏంటంటే సో ఫైనల్లీ సో అడ్వాన్స్ సర్వర్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం అలానే ఆడుకోవడం అనేది అయితే అండ్ సింపుల్గా ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు అనమాట. అలానే ఇక్కడ చూసుకుంటే పైన వచ్చేసి మనకి అండ్ కోడ్ అనేది అయితే కనబడుతుంది అనమాట. ఈ కోడ్ మనం సో దాంట్లో ఎంటర్ చేసి అయితే మనం అండ్ తప్పకుండా అయితే సో అడ్వాన్స్ సర్వర్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. సో చాలా మంది అయితే నాకు అడుగుతుంది క్వశ్చన్ ఏంటంటే సో నాకన్నా అడ్వాన్స్ సర్వర్ అయితే ఈ విధంగానే సో సేమ్ టు సేమ్ చేస్తున్నా బట్ ఏంటంటే నాకు రావట్లేదు అనేది సో చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. సో గాయస్ ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ సో కొంతమందికి అయితే అవ్వలేదు అనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే సో వాళ్ళల్లో వచ్చేసి అండ్ విపిఎన్ అనేది అయితే డౌన్లోడ్ చేయండి. అది ఏం విపిఎన్ అంటే అండ్ ఇండోనేషియా విపిఎన్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకుని సో విపిఎన్ ద్వారా లాగిన్ అవ్వండి. సో తప్పకుండా అయితే ఆన్ చేసుకుని లాగిన్ అయితే ఏంటంటే సో 100% వచ్చేసి ఒకసారి యూజ్ చేయండి విపిఎన్, తర్వాత యూజ్ చేసిన అవసరం అయితే లేదనమాట. ఫైనల్లీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేవిడికి ఇంకో వార్త లైక్ చేయలేదో సో తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూసేటట్లయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అనబడుతున్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోవడం మర్చిపోద్దు. అండ్ నేను చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ జైన్ గైస్.